మా కోరికలు తీరాయి, ఆ రొట్టెలు వదిలాం. ఇప్పుడు మళ్ళీ కొత్త కోరికలు కోరుకున్నాం, అవి నెరవేరితే మళ్ళీ వస్తాం. అందరికీ టాటా బై బై వెళ్ళొస్తామంటూ నెల్లూరు బారాషాహిద్ రొట్టెల పండుగకు వచ్చిన అతిథులు సొంత ఊర్లకు పయనమయ్యారు. 5 రోజుల పాటు జరిగిన రొట్టెల పండుగ బుధవారంతో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా దర్గా ఆవరణలోని ఏపీ టూరిజం పార్కు ఆవరణలో దర్గా ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ ముగింపు సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్, మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, ఏఎస్పీ హిమవతి, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, దర్గా కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాద్రీతో కలిసి ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు ప్రతిష్టను దశ దిశలా వ్యాపించేలా బారాషాహి దర్గా రొట్టెల పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి రొట్టెల పండుగలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులతో ముందుగానే సమీక్ష సమావేశాలు నిర్వహించామని, వాటి ఫలితాలే పండుగ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి కారణమన్నారు. అన్ని శాఖల అధికారులు తపనతో పనిచేశారని, కమిటీ సభ్యులు ఎంతో నిబద్ధతతో భక్తులకు సేవలు అందించారని ప్రత్యేకంగా అభినందించారు. జాయింట్ కలెక్టర్, కమిషనర్, ఏఎస్పీ, డిప్యూటీ మేయర్లు ప్రసంగించారు. అనంతరం ఎంపీ ఆదాల, జేసీ, కమిషనర్, ఏఎస్పీని దర్గా కమిటీ సభ్యులు మెమెంటోతో ఘనంగా సత్కరించారు. తదుపరి రొట్టెల పండుగలో 5 రోజుల పాటు విశిష్ట సేవలందించిన వివిధ విభాగాల అధికారులను, సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్గా ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదరి, వైస్ చైర్మన్ మస్తాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మీరా మొహద్దీన్, వైస్ చైర్మన్ షాజహాన్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి నిర్మలాదేవి, హెల్త్ ఆఫీసర్ వెంకటరమణయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి దేవికారాణి, కార్పొరేటర్లు శరచంద్ర, సత్తార్, ఎక్స్ అఫిషియో మెంబర్ మొబీనా, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మస్తాన్ గారికి ఉన్నారు, మెమోంటో సస్తున్నారు, మన డిప్యూటీ జరుగుతుంది. దర్గా ఫెస్టివల్ కమిటీ వారు అవి ఆయన డిఎన్డబ్ల్యూ మేడం వారు, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి కొన్ని ముందుకు వస్తే. ఈ డివిజన్ శరత్చంద్ర గారికి ప్లీజ్ కమ్ సార్. మీరా గారు, మీరా భాయ్ చైర్మన్ గారు ఇస్మాయిల్ ఖాదరి గారు మెమెంటో ఇస్తా ఉన్నారు. చైర్మన్ వైస్ చైర్మన్ ప్లీజ్ కలెక్ట్ మెమో ఫ్రమ్ చైర్మన్. మన చైర్మన్ వైస్ చైర్మన్ మన ప్రవేశం కోసం అందజేస్తా ఉన్నారు. సంపత్ గారు డిపార్ట్మెంట్స్ కి ఫుడ్ సప్లై చేసిన కేసిఎన్ క్యాటరింగ్ ప్రొపరేటర్ శేఖ్ రఫీ వారిని, కమిషనర్ వారి చేతుల మీదుగా, అలాగే ఫెస్టివల్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఇస్మాయిల్ ఖాదిల్ వారు, అలాగే వైస్ చైర్మన్ మస్తాన్ వారి చేతుల మీదుగా, అలాగే కమిటీ పైకి ఒక్కరొక్కరు కూర్చొని, షేక్ కరీముల్లా, షేక్ మౌలాలి, షేక్ ముతహర్, షేక్ అజీజ్, సయ్యద్ ముజఫర్, షేక్ ముజార్, మంజూర్ బాషా, పఠాన్ గౌస్. గతంలో అనేక సంవత్సరాలుగా మనం ఈ గంధ మహోత్సవం కానీ రొట్టెల పండుగ కానీ జరుపుకుంటూ ఉన్నాం. దాంట్లో వచ్చిన అనుభవాలని తీసుకొని ఈ సంవత్సరం దీన్ని ప్రత్యేకంగా నిర్వహించాలని మన డిస్ట్రిక్ట్ అధికారులతో 2-3 సార్లు రివ్యూ చేసుకున్నాం. దాని ఫలితమే ఈ 5-6 రోజులు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేయగలిగారంటే ప్రతి అధికారి కూడా ఎంతో బాధ్యతతో దాన్ని ఎంతో తపస్సు చేసినట్లుగా పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ ముఖ్యంగా అందరూ చెప్పినట్లు మన కమిషనరు, వారి సిబ్బంది, ఇతర అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఇట్లా దీనికి సంబంధించిన ప్రతి శాఖ కూడా ఎంతో
तपन तो कार्यक्रम निर्वहित चला संतोषदीन विषय मन नेल्लूर प्रतिष्ठ विविध राष्ट्रालकी विविध जिल्लालकी मन कार्यक्रम वल्ल व्यापिंचिंदनि सदर्भंगा तेलियजेसुकुंटू ముఖ్యంగా మన కమిటీ సభ్యులందరూ కూడా చాలా నిబద్ధతతో పనిచేయడం చాలా సంతోషించదగిన విషయం వారందర్నీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యంగా అధికారులు చాలా శ్రద్ధ తీసుకున్నారు ఎక్కడ కూడా కొంచెం కూడా ఏ చెత్తాచెదారం అనేది లేకుండా ఈ క్యూ లైన్లు గాని వచ్చిన వాళ్ళకి దర్శనాలు గాని दर्शन अन तरह रोटल मार्चकने कार्यक्रम में का इंसिडेंट जरक अधिकार अंदर की मनस्फूर्ति अभिनंदन कार्यक्रम में पागो प्रती मरकसारी अभिनंदन सलवीक जय हिंद इतम तारीख ना रेडो तारीख वरक रोज पंडक इक जो ऐक्चुअल ऐद रोज पंडक का इंका अंत मुदे वारोजल स्टार्ट इंका पद रोज मुझे जो अंत सुमार ईद पन्न प्लस पद इवे सुमार मूड वार पंडग इंत घन जी मुगि उत्सव में प्रती पॉजिटर अंटे दिन మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్తా లోక కృషి ఎంత ఉన్నది అన్నది నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే 6 డేస్ నుండి నేను కూడా ఇక్కడే ఉన్నాను ఒక సెషన్ అంతా కూడాను టైమ్లీ ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్ గా రౌండ్ చేయడము అది ఒక రకంగా మాకు ఎక్సర్సైజ్ లా కూడా ఉపయోగపడింది సో రోజు వెళ్ళడం ప్రతిరోజు అంటే వచ్చిన నేను ఇక్కడ ఉన్నంత సేపు అంటే ఒక 6 టు 8 అవర్స్ ఇక్కడ నేను ఉండేవాడిని 8 అవర్స్ లో నేను కనీసం ఒక 8 సార్లు తిరిగి వాళ్ళం చుట్టూ కూడాను ఎక్కడైనా చిన్న కాగితం పడిపోయినా లేదంటే ఒక చిన్న ప్లాస్టిక్ పడిపోయినా ముందు అసలు ప్లాస్టిక్ ఫ్రీ ముందు అసలు ఇక్కడ ప్లాస్టిక్ వాడకుండానే అతను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ సుమారు 6 హెల్ప్ డెస్క్లు పెట్టారు అండ్ టోటల్ లో ఉత్సవం ఏదైతే జరిగిందో దాన్ని అంటే ఈ రోజు మీకు చెప్తున్నాను దీని అనుకోతలు ఎంత కృషి ఉంది అన్నది ఒక 7 జోన్స్ కింద పెట్టి ప్రతి జోన్ లో కూడానే హెల్ప్ డెస్క్ వాటర్ అండ్ అదర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి అంటే ప్రజలకు ఏదైతే అవసరం అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఎవ్వరికి ఎటువంటి లోటు లేకుండా ఇప్పుడు రూప్ కుమార్ యాదవ్ గారు చెప్పినట్టు రాష్ట్రం నలుమూలల నుండి కాదండి దేశం నలుమూలల నుండి వచ్చారు ఎందుకంటే ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళు తప్పిపోయారు నేను అనౌన్స్మెంట్ లో చూపిన్నాను అలాగే కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళు తప్పిపోయారు అలాగే చిన్న పిల్లలు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వాళ్ళు తప్పిపోయారు అయితే తప్పిపోయారు కదా ఇవన్నీ ఏంటంటే పోలీస్ వాళ్ళు విత్ ఇన్ మినిట్స్ లో వాళ్ళని పట్టుకున్నారండి ఒక 2 సంవత్సరాల బాలుడు అయితే శ్రీకాకుళం నుండి వచ్చి తప్పిపోయాడు రోహిత్ అతని పేరు జస్ట్ మన రూప్ గారు కూడా కంటిన్యూస్ గా ఫాలో అప్ చేశారు కంటిన్యూస్ గా సర్ ఎనీ ప్రాబ్లం ఉంటే ప్లీజ్ లెట్ us నో వి విల్ టాక్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అంటే సపోజ్ ఐ కెన్ ఇఫ్ నేను సాల్వ్ చేసుకోవచ్చు అంటే నేను చేస్తాను సపోజ్ నేను చేయలేకపోయాను అంటే వాళ్ళే చెప్తారు సార్ నేను మాట్లాడతానంటే హైయర్ లెవెల్లో వారు ఇక్కడ అక్కడ అంటే ఈ వాజ్ కంటిన్యూస్లీ అవైలబుల్ కలెక్టర్ సార్ ఒక లీడర్ అలాగే ప్రతిరోజు 2 టైమ్స్ ఇక్కడ వచ్చారు 2 టైమ్స్ ఇక్కడ వచ్చి చూశారు ఇక్కడ అంటే 2 to 3 hours అంటే గ్రౌండ్ పెట్టారు అడిగారు ఏమేమి చేస్తున్నారు వాటర్ క్వాలిటీలో కొంచెం ప్రాబ్లం ఉంటే ఇంకా క్లోరిన్ పెట్టండి ఘాట్ ఏరియాలో ఇంకా ఇంకా క్లీన్లీనెస్ ఇంకా కావాలంటే అల్లం ఎక్కువ పెట్టండి కొంచెం సో వాళ్ళని గైడ్ చేయలేకపోతే మనం సొంతగా అంటే 100% మనం చేయలేము ఒక సీనియర్ ఆఫీసర్ గైడ్ చేస్తే మనం చేసుకోవచ్చు అదే విధంగా మన జేసీ సార్ ఇప్పుడు నా గురించి చెప్తున్నారు కానీ జేసీ సార్ హస్ వర్క్డ్ వెరీ హార్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అంటే 100% అది కరెక్ట్ డే అండ్ నైట్ జేసీ సార్ ఫాలో అప్ చేశారు ఇక్కడ ఇప్పుడు కూడా అంటే అక్కడ వీసీ కంటెక్ట్ చేసిన ఫాస్ట్ ఫాస్ట్ ఇక్కడ వచ్చారు ఎవ్రీ డే సమ్ మాత్రమే నాకు అంటే 100% ఇది పని ఉంది ఇప్పుడు పండుగల సరికి ఇంకా డిస్ట్రిక్ట్ కూడా చూడాలి కదా ఇంకా 36 మండల్స్ కూడా ఉన్నాయి అక్కడ ఎన్ని ఎమర్జెన్సీ ఉంటే అది కూడా సార్ చూడాలి అది కూడా సార్ చూస్తున్నారు ఇది కూడా సార్ చూశారు సో అది కూడా జేసీ సార్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఒక హెల్పింగ్ వెరీ యాక్టివ్ చాలా యాక్టివ్గా పని చేశారు అందరూ అంటే స్మైల్ కాదరి గారు తర్వాత మన ముబీనా గారు రియాజ్ గారు వర్క్ ఇన్స్పెక్టర్ ఆల్ కమిటీ వైపు ఉంది దెర్ వాజ్ 100% యాక్టివ్ పార్టిసిపేషన్ ఎనీ ప్రాబ్లమ్ దే బ్రాట్ టు వన్ నోటీస్ సార్ ఏ టైంలో ఈ గన్నం ప్రోగ్రామ్ ఉంది సార్ ఏ టైంలో ఇదే అలాగే ప్రజలు వస్తారు ఆ టైంలో కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది
సో అకార్డింగ్లీ వి విల్ ప్రిపేర్డ్ వాళ్ళే వాళ్ళే ఇన్స్ట్రక్షన్ ప్రకారం వి విల్ ప్రిపేరింగ్ సో దట్ ఈస్ ఆల్సో వన్ మేజర్ థ్యాంక్స్ ఐ వాంట్ టు టెల్ దమ్ సో అది మోటివేషన్ ఉంది నాకు అంటే ఒక మోటివేషన్ అంటే ఏంటి ఇప్పుడు వెన్ ఐ వాజ్ స్మాల్ చైల్డ్ ఐ యూస్ టు గో ఇన్ ఆల్ దీస్ మేళాస్ మేళాస్ ఉన్నాయి కదా ఇది రైడ్స్ ఘాట్ ఏరియా కుంభ మేళా మీకు తెలుసు నేను అక్కడ వెళ్ళాను చూశాను అది ఒక రోజు అంటే అది అప్పుడు నేను 20 ఇయర్స్ బ్యాక్ అది చూశాను ఇప్పుడు ఈ రోజు నేను కండక్ట్ చేస్తున్నాను సో అది నా అమ్మగారు చెప్పారండి మీరు చాలా లక్కీ యు ఆర్ వెరీ లక్కీ యు హ్యావ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద దర్గా మీకు ఈ అవకాశం వచ్చింది సో మళ్ళీ ఒకసారి నేను అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇవ్వడానికి అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆనరబుల్ ఎంపీ సార్ రూప్ గారు జేసీ సార్ అడిషనల్ ఎస్పీ గారు ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో మున్సిపల్ కమిషనర్ గారికి కొత్త అయినప్పటికీ దాదాపు 6200 మంది కార్మికులు మున్సిపల్ శాఖ నుంచే ఇక్కడ పనిలో పెట్టి అన్ని విభాగాల నుంచి అటు హెల్త్ విభాగం నుంచి ఇంజనీరింగ్ నుంచి ప్లానింగ్ సెక్షన్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ నుంచి అకౌంట్స్ సెక్షన్ నుంచి అన్ని విభాగాల సిబ్బంది తన సిబ్బందిని అందరినీ కూడా ఇక్కడ మారించి 24 గంటలు ఇక్కడే పనిచేస్తూ బ్రహ్మాండంగా ఎక్కడా కూడా మాకు త్రాగునీరు అందలేదు మాకు పారిశుద్ధ్యం బాగలేదు మాకు ఏర్పాట్లు బాగలేదని ఎక్కడా కూడా మాట రాకుండా పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సూచన మేరకు అన్ని తానే నడిపించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి హృదయపూర్వకంగా కమిషనర్ గారికి వారి సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా బ్రహ్మాండంగా వచ్చినటువంటి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ ఎంతో సంతోషంగా కోరికలు తీరినటువంటి భక్తులు వచ్చి రొట్టె వదులుకొని పోయారు కోరికలు తీరాల్సినటువంటి భక్తులు రొట్టెలు పట్టుకొని పోయారు ఎక్కడా కూడా చిన్నపాటి లోటుపాటు లేకుండా అన్ని రకాల ఎక్కడ ఇబ్బంది లేకుండా పనిచేసినటువంటి అన్ని శాఖల అధికారులకి వీరందరినీ సమన్వయం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి వీరందరికీ అన్ని రకాల సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను చిన్నగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు అదే ఇన్స్ట్రక్షన్స్ దే వర్ వెరీ గుడ్ వాటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ కలెక్టర్ గారు అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ కుడ్ మెటీరియలైజ్ ఇట్ అండ్ అవర్ ఎస్పీ గారి విజన్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ గో స్మూత్లీ అనేసి ఒక 108 మెంబర్స్ పిల్లలు తప్పిపోయిన పిల్లలు మళ్ళీ చేర్చగలిగాం సార్ అండ్ ఒక 3-4 చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయగలిగాము ఈ పోలీస్ వాళ్ళు బాగా చేశారు అన్నీ బాగా కండక్ట్ చేశారు అని చెప్తున్నారు క్లియర్గా దట్స్ రైట్ అండ్ ఎస్పీ గారు హ్యాస్ గివెన్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పోలీస్ వచ్చారు వాళ్ళందరూ కలిసి దీన్ని కరెక్ట్గా అయ్యేటట్టు సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు ముందుకు తీసుకెళ్లారు దీంట్లో లైక్ వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ కోఆర్డినేషన్ ఫ్రమ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ వీ థ్యాంక్ ఫ్రమ్ అవర్ హార్ట్ అండ్ థ్యాంక్ యూ ఎంపీ సార్ ఫర్ గివింగ్ గుడ్ డైరెక్షన్స్ అండ్ సీయింగ్ దట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ కోఆర్డినేటెడ్ అండ్ ఫర్ ద వెల్ బ్యాలెన్స్డ్ కంక్లూషన్ ఆఫ్ ద ఫెస్టివల్ బారా షాహీద్ రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా మిటా నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవాలు జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరుగును ఈ మహోత్సవాల్లో పాల్గొని వారి కోరికలు తీర్చుకోవలసిందిగా ప్రార్థన మహోత్సవ వివరాలు 29న సందల్ మాలి 30న గంధం మహోత్సవం 31న రొట్టెల పండుగ ఆగస్టు 1న తహలీల్ ఫతేహా 2న ముగింపు సభ జరుగును ఈ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగును ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రొట్టెల పండుగను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన ఇట్లు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదిరి షేక్ మస్తాన్ వైస్ చైర్మన్ బారా షాహీద్ దర్గా